ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు, భయపడకము విస్మయమందుకము. యెహోషువ మరియు మోషే కాలంలో వారు దేవుని కోరుకున్నారు, ప్రభువా మా ముందుగా మీరు నడవండి, మీరు మాకు మార్గాన్ని చూపండి అని అడగగా ప్రభు వారి ముందు నడిచారు. ప్రభు నడిస్తే వారికి పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ప్రభువే అయ్యారు. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు తన కాపుదలు ఇచ్చి నడిపించారు, ఎక్కడా వారిని విడిచిపెట్టలేదు. నా జీవితంలో నాకు ముందు నడిచేవారు ఎవరు, నాకు సలహా చెప్పేవారు ఎవరు, నాకు మార్గం చూపేవారు ఎవరు, నన్ను బలపరిచేవారు ఎవరు, నాకెవరూ లేరే అనేటువంటి బాధలో నువ్వు ఉన్నావా, ఆలోచనలో నువ్వు ఉన్నావా? మమ్మల్ని నడిపించవలసిన వారు దూరం అయిపోయారు, లేకపోతే మాకు తోడుగా ఉండవలసిన వారు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారని బాధలో నువ్వు గనక ఉంటే నీ వాగ్దానాన్ని నువ్వు సొంతం చేసుకో. ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? నీకు ముందుగా నడుస్తూ మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ కూడా ఆయన సారళం చేస్తాడు. నీకు వచ్చే అడ్డులు ఆటంకాలు ఆయనే తొలగిస్తాడు. నీకు మంచి ఆలోచన చెప్పి, నీకు ధైర్యం చెప్పి నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ గాఢాంధకారంలో నడుస్తున్నాను, చీకటిలో నడుస్తున్నాను, ఇదిగో నా తోడు ఎవ్వరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను అని నువ్వేమీ బాధపడాల్సిన పని లేదు. ఆయన నీకు తోడుగా ఉంటారు. నువ్వు భయపడొద్దు, విస్మయం ఉండొద్దు. ప్రభు గొప్ప ఆదరణతో నిన్ను నింపి నీ చేయి పట్టి నిన్ను నడిపిస్తారు. కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఆరోగ్య విషయంలో ఆయన నీ వెన్నంటే ఉంటారు. నీకు ఎటువంటి సహాయాన్ని అందించాలో, ఎవరి నుండి నీకు సహాయాన్ని పంపించాలో, ఎవరి ద్వారా నీకు ఆదరణ అందించాలో ఆయనకి తెలుసు. నువ్వు ఆయన వైపు చూడు, ఆయన వైపు నీ చేతులెత్తి ప్రభు సహాయాన్ని కోరుకో. ప్రభువా నాకు మార్గాన్ని చూపించు, నాకు సహాయం చేయి, నా ముందర మీరు నడవండి అని నువ్వు కోరుకుంటే ప్రభు నీకు ముందర నడిచి నీ మార్గములన్నిటిలో నీకు సహాయం చేసి ప్రతి కీడు నుండి, శోధ నుండి నిన్ను తప్పించి నిన్ను ఆశీర్వాదకరంగా ఆయన ఉంచుతారు. దేవుడి మాటలు దీవించును గాక.